అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? వినాయక చవితి వస్తుంది కదండి, ప్రతి ఏటా కూడా మనం ఒక 2000 పైగా బొమ్మలు అయితే చేస్తాం అన్నమాట. మన స్వహస్తాలతో చేస్తూ ఉంటాము. పిల్లలకి గత 14 ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నాం అన్నమాట ఈ బొమ్మలు అయితే చేయడం. అందరం కలిసి చేసుకుంటామండి. ఆ చిన్న బిట్టు నేను యాడ్ చేస్తాను, ఎలా చేసుకుంటాం ఏంటనేది. అయితే ఈసారి కూడా మనం అవేర్నెస్ కోసం మట్టి వినాయకులనే పూజించాలని చెప్పి మట్టి బొమ్మలు అయితే పంచుతున్నాం అనమాట అందరికీ కూడా. ఈసారి ఏంటంటే కొంచెం కొత్తగా ఆలోచించామన్నమాట. ఎప్పుడు ఒక 2-3 ఇయర్స్ అలాగ మనం వినాయకుడు బొమ్మ చేసినప్పుడే విత్తనాలు కలిపి ఇచ్చేవాళ్ళం. అవి కొంతమంది సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు, కొంతమంది వేసుకుంటున్నారు, కొంతమంది ఏంటంటే బకెట్లోనే నిమజ్జనం చేసి అవి మొక్కలకు వేసుకోవడం, ఆ మట్టి కూడా వేస్ట్ చేయకుండా అంటే పర్యావరణాన్ని కాపాడడానికి ఎన్నో రకాలైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తూ ఉంటాం కదండి, అందులో భాగంగా ఇదొకటి అనమాట. ఈసారి నేను ఏంటంటే విత్తనాలు అనేది ప్యాక్ చేసానండి, అవి కూడా మీకు చూపిస్తాను. నా దగ్గర ఉన్న నేను స్టోర్ చేసిన విత్తనాలు, మన మిద్ది పైన పండించిన కూరగాయలు అయితే అందరూ చూస్తున్నారు కదండి, దాని నుంచి వచ్చిన విత్తనాలని సేకరించి దాచిపెట్టి నేనైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం అయితే ఇలాగ నేను షేర్ చేస్తాను అనమాట అందరికీ. సో ఈసారి ఏంటంటే వినాయకుడి బొమ్మలతో పాటు మేము విత్తనాలను కూడా షేర్ చేస్తాం అనమాట. ఎందుకంటే పర్యావరణం అనేది పచ్చగా ఉంటే మనం కూడా చాలా ఆనందంగా ఉంటాం. సో ఈసారి మా ఈ చిన్న ప్రయత్నాన్ని మంచిగా బ్లెస్ చేయండి, మంచిగా ఆదరించండి. అలాగే మీకు కూడా ఇలాంటి ఐడియాస్ ఉంటే మీరు కూడా ఇలాగే చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. అసలు ఎక్కడెక్కడికి వెళ్ళామో మీకు కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తాను. అలాగే మన పిల్లలు చిన్న చిన్న వినాయకులు అయితే తయారు చేశారు, అవి కూడా ఒక వీడియో చేస్తాను. సో తప్పకుండా ఆదరించండి, మంచి కామెంట్స్తోని మీ బ్లెస్సింగ్స్ అనేది అందజేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ముందుగా అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ వినాయక చవితి అండి. ఓకే రండి, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదండి కలర్ఫుల్గా ఎన్ని ప్యాక్ చేసాము. ఇవన్నీ కూడా బీరకాయలు, ఆనపకాయలు, అలాగే కొత్త రకం పంట కూడా ఉందండి తీసినవి, స్టోర్ చేసినవి అన్నీ కూడా నేను ఇప్పుడు వినాయకుడి బొమ్మతో పాటు షేర్ చేస్తాను అన్నమాట ఇవి కూడా. ఓకేనా? ఇక్కడ చూసారు కదండి మట్టి అంతా కూడా నేను ప్రసాద్ గారని నాకు ఆయన పంపిస్తారనమాట. ప్రతి ఏటా మట్టి అనేది ఆయన తెప్పిస్తారు, మేము కూడా అక్కడి నుంచే తీసుకొస్తాం అనమాట. అయితే వినాయకులు అనేది చాలా మటుకు చేసాము, అయితే మీతోనే షేర్ చేయాలి ఎలా చేసాము అనేది ఒక వీడియో చేద్దాం అనిపించింది. సో అందుకనే కొంచెం మట్టి తీసుకొచ్చి నేను ఒక 1-2 అవర్స్ అలాగా నానబెట్టాను అనమాట. కొంచెం నీళ్ళు చల్లి అదే గోన్లోనే నానబెట్టాను. బెడ్డలుగా ఉన్న మట్టి అంతా కూడా మంచి ముద్దగా తయారవుతుంది అనమాట ఒక 2-3 అవర్స్ నానబెడితే. యాక్చువల్గా ఎప్పుడు అయితే మేము నెక్స్ట్ డే చేయాలనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టేస్తాము, కాకపోతే ఈరోజు టైం లేదు కదా, ఒక 2-3 అవర్స్ నానబెడదామని చెప్పి ఇలా పెట్టి మిగతా పనులు చేసుకుందామని వెళ్ళిపోయాను అనమాట. చూస్తున్నారు కదా ఇలా నానబెట్టిన మట్టిని 2-3 అవర్స్ తర్వాత వచ్చి చూస్తే కొంచెం మెత్తగా అయింది, చూసారు కదా కనిపిస్తుంది. బెడ్డల్లో ఉన్న మట్టి అంతా కూడా మనకి చాలా ముతకగా మెత్తగా అయిపోయింది అనమాట. ఇగో చూసారు కదా ఇలా అనమాట. ఇదంతా కూడా ఏం చేయాలంటే మెత్తగా కుమ్మాలండి దీన్ని. అయితే వినాయకుడి విగ్రహాలు చేస్తాం కాబట్టి కాలుతో కుమ్ముతారు కుమ్మరోళ్ళు అయితే. దేవుడి కార్యక్రమం కదండి, ఇంకా అలా కాకుండా చక్కగా ఇలా కుమ్మిన వాటిని అన్నిటినీ కూడా ఇలాగా రౌండ్ బాల్స్లా చేసాము. సో మట్టి అనేది ఎలాగా మనం వాటర్ అది పోసి నానబెట్టుకొని బాగా కర్రతోని కుమ్మాం కదండి, సో మట్టి అయితే చక్కగా ఇలా వచ్చిందనమాట. మట్టి కూడా చూసారా ఎంత మెత్తగా ఉందో, చాలా బాగుంది. జిగటి మట్టి అనమాట ఇది, సాధారణంగా మనకి ఇక్కడ దొరికేది కాదండి, మనం ప్రత్యేకించి తెప్పించుకోవాలి మట్టిని. ఓకేనా? మనం ఇలాగా చపాతీ పిండి ఎలాగైతే పిసుక్కుంటామో అలా పిసుక్కొని చక్కగా దీన్ని ఇలాగ మనం ఒక సిలిండ్రికల్ షేప్లోని చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఇలాగా మనం ఈ షేప్లో తెచ్చుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెడతాను. అయితే ఇప్పుడు ఇవి అచ్చులండి, వినాయకుడు అచ్చులు అనమాట. ఇవి మాకు ప్రసాద్ గారు చేసి పంపిస్తారు. సో ఈ అచ్చుల్లోని ఇప్పుడు మనం ఇవి పెడతాం. ముందుగా ఏంటంటే మనం చాక్ పౌడర్ అనేది జల్లుకోవాలన్నమాట. చాక్ పౌడర్ అనేది మనకి పెయింట్ షాప్లో దొరుకుతుంది, ఇలా మనం చాక్ పౌడర్ని జల్లుకోవాలన్నమాట. ఓకేనా? ఇగోండి ఇలా ఉంటుంది మనకి చాక్ పౌడర్ అనేది, 20 రూపీస్ అనమాట ఇది, కేజీ ప్యాకెట్ 20 రూపీస్. ఓకే, సో అది క్లాత్లోకి వేసి ఇలా అతుక్కోవడానికి మనకు పనిచేస్తుంది. అయితే ముందుగా
స్టార్టింగ్ నుంచి మనం ఇలా పెట్టుకొని రెండు బటన్ నొక్కి పెట్టుకుందాం. అయితే దీన్ని పక్కన పెడదాం. అయితే ఇంకోటి తీసుకుందాం. అయితే దీనికి కూడా మనం ఈ అడుగు డై ఉంది కదండి, దీనికి కూడా మనం అలా ప్రెస్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఏదైనా సరే మనకి రెండు బటన్ వేలు పనిచేస్తే సరిపోద్ది అన్నమాట. ఇది కూడా ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసేసుకుందాం. ఓకేనా, ఇలా చక్కగా చేసుకున్నాం కదండి. లోపటంతా మనకి గుళ్ళు ఉంటుంది అన్నమాట, ఇలా చూసారు కదా. దీన్ని పక్కన పెడదాం. సో ఈక్వల్గా ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ రెండు ఒకే సైజ్ అండి, అంటే ఒక అచ్చు అన్నమాట. ఈ రెండు కూడా మనం ఇలాగా నీట్గా వేయగం, చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. లోపటంతా మనకి ఇలాగా గుల్లగా ఉంటుంది, కనిపిస్తుంది కదా, ఇగండి ఇలా గుల్లగా ఉంటుంది. ఓకేనా, దీన్ని మనం గట్టిగా అదిమిపెట్టి చక్కగా ప్రెస్ చేయాలన్నమాట. ఇంకొంచెం చిన్నది తీసుకొని ఇలా మనం బాగా స్ప్రెడ్ చేసి ఈ హోల్ అంతా కూడా మనం కవర్ చేయాలన్నమాట. ఓకేనా, అప్పుడు మనకి ఒక బేస్ తయారవుతుంది. ఇగోండి ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఇలా దీన్ని కవర్ చేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసి ఇగో ఓకే. ఇప్పుడు మనకి బుజ్జి వినాయకుడు రెడీ అయిపోయారన్నమాట. సో అయితే మనం వినాయకుడిని ఇలాగా రిమూవ్ చేస్తాం. ఇగండి వచ్చింది కదా బొమ్మ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఈ సైడ్స్ ఉన్నవన్నీ కూడా ఇలాగ మనం నీళ్ళు అదింపెట్టి ఇలా నీళ్ళు అదింపెట్టి ఇదంతా కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా, మనం నీళ్ళతోని దీన్ని ఇలాగా నొక్కి పెట్టేసుకుంటే మంచి వినాయకుడు మనకి రెడీ అయిపోతారన్నమాట. చూసారా ఎంత బాగుందో వినాయకుడు. సో బొమ్మ అనేది ఇలా అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని వెనక తిప్పి మనం ఏం చేస్తామంటే చిన్న హోల్ పెట్టుకుంటాం, చిన్నది. బొమ్మ కూడా మనకి చక్కగా ఆరిపోతుంది. అయితే ఇలా కన్నం పెట్టుకున్న తర్వాత మనం ఒక 3-4 డేస్ అనేది వీటిని పక్కన పెట్టేస్తే చక్కగా ఆరిపోతాయండి. ఆరిపోయిన వినాయకులు అన్నీ కూడా ఇలా పేరుస్తాం అన్నమాట. ఒక 10 డేస్ వరకు ఇలా ఆరితే చక్కగా మంచిగా ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదండి ఎన్ని వినాయకులు సిద్ధంగా ఉన్నారో, పంపిణీకి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో వినాయకులు అయితే మనం ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం చూసారు కదా. సో ఇవన్నీ కూడా మీకు ఇలా షేర్ చేస్తున్నాను. ఓకేనా, సో రెండు అయితే మనం ఇప్పుడు ఫస్ట్ స్కూల్లోని పిల్లలకి అలాగే మన దగ్గరికి వచ్చిన పేరెంట్స్కి అందరికీ కూడా మనం వినాయకులు పంపిణీ చేసేద్దాం. ఓకేనా, వినాయక చవితి చాలా మంచిగా చేయండి. ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి మట్టి బొమ్మల్ని ఎందుకు పూజిస్తున్నామంటే అవేర్నెస్ కోసం. అది కూడా ఎందుకంటే మట్టి బొమ్మల్నే పూజించాలి, పిఓపి అనేది వాడకూడదు. దానివల్ల ఏంటంటే కలుషితం అయిపోతుంది. మన నేచర్ మనకి ఏమి ఇచ్చిందో మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనం అది ఇవ్వాలి కాబట్టి సో ఈ మట్టి బొమ్మల్ని పూజించాలి. ఓకేనా, సో ఇది దీంతో పాటు ఏంటంటే ఒక 2 ఇయర్స్ విత్తనాలు అందులో పెట్టి ఇచ్చాం కానీ ఎవరికి అర్థం అవ్వలే. సో ఈసారి ఏం చేసామంటే విత్తనాలు అనేది సెపరేట్ చేసి గ్రీనరీని పెంచాలి. గ్రీనరీ అంటే తెలుసు కదా పచ్చదనం. ఎందుకంటే మన కోవిడ్లోని ఆ పచ్చదనం లేక ఆ ఆక్సిజన్ లేక
చాలా మందిని మనం అయితే కోల్పోయాం. సో అలా కాకుండా మన ఇంట్లో ఎంతో కొంత పంటను అంటే ఎక్కువ పండించేసి మనం మార్కెట్ నుంచి కొనుక్కోకుండా మార్కెట్ వెళ్ళకుండా మనమే పండించుకోలేదు అన్ను మన పిల్లలకి ఎంతో కొంత మన నుంచి మంచి నేర్పించాలి కాబట్టి విత్తనాలు కూడా షేర్ చేస్తాను. మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోతే ఓకేనా? సో దానికోసమే చిన్న ప్రయత్నం. సో అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ వినాయక చవితి, ఇంకా బోల్ మందికి పంచాలి ఓకేనా? మంచిగా చేసుకోండి. పిల్లలకి పూజలోని కూర్చోబెట్టి వాళ్ళ బుక్స్ ఒక 2 బుక్స్కైనా చక్కగా వాళ్ళ చేతులతో పసుపు రాయించి ఓంకారం దిద్దించి వాళ్ళ చేతులతోనే మీరు పెట్టేయకండి, వాళ్ళకి అలవాటు చేయండి ఓకేనా? హ్యాపీ వినాయక చవితి. మమ్మీ బీరకాయలు వేసి నాకు బీరకాయలు ఇవ్వాలి. ఏది వస్తే అది, ఇది అది అని ఏమి లేదు, అన్ని రకాలు. బొమ్మ ఇచ్చేయండి అమ్మా. సో చూస్తున్నారు కదండి, పంపిణీ అయితే చాలా బాగా అయిందండి. 3 డేస్ అనేది పంచామన్నమాట, అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. నేను ఇంటికి వచ్చేటప్పటికి చూడండి, మన పిల్లలు రోజుకో 2 బొమ్మలు అయితే తయారు చేస్తున్నారు. నాకు చూపెట్టలేదు, ఈరోజే చూపించారు. ఇంకా చిన్న చిన్న బొమ్మలు అయితే ఉన్నాయండి, చూడటానికి కూడా చాలా బుజ్జిగా భలే ఉన్నాయి. ఇవైతే ముస్తాబై రెడీగా ఉన్నాయని చెప్పి మీకు షేర్ చేస్తాను. పిల్లలు చూస్తున్నారా, ఎంకరేజ్ చేస్తే అవుట్పుట్ అయితే ఎలా ఉందో నాకైతే హ్యాపీ అనిపించిందండి. నిజంగా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, నిజంగా వాళ్ళ బ్రెయిన్స్ అనేది షార్ప్గా పనిచేస్తాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో, మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటానండి, మరి ఉంటాను సమస్యలో ఒక సుఖిన భవంతి.